పారలలోగ్రామ్
కాల్షియం కాల్షియం రాస్తున్నాం ఇది మనకి కాల్సైట్ క్రిస్టల్ కాల్సైట్ క్రిస్టల్ ఇన్ పారలలోగ్రామ్ పారలలోగ్రామ్ షేప్ సో ఇది మనకి పారలలోగ్రామ్ షేప్ లో కాల్సైట్ క్రిస్టల్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటాం ఇప్పుడు మీరు AB అనే లైట్ AB అనే లైట్ ని ఇన్సిడెంట్ చేశారు సో AB ఏమవుతుంది మనకి ఇన్సిడెంట్ లైట్ AB is nothing but incident light. AB is nothing but incident light. So if we know calcite crystal face mein, calcite crystal face mein mana unpolarized light incident chesam. Unpolarized light. AB ane maniki unpolarized light. So unpolarized light no next ne kada. Kaakapothe idi front view na side view na side. Obviously side. Okay. So unpolarized light ni meeru calcite crystal meeda incident cheyadam jarigindi so adi calcite crystal ki vachinappudiki two rays kinda spread ayyindi first dani refraction r1 second dani refraction r2 angle of refraction r1 second dani angle of refraction r2 okay aa rakamga manaki ce kinda do kinda spread ayyindi ce is nothing but extraordinary light which contains vibrations parallel to the principal axis ordinary light extraordinary light which contains vibrations parallel to the principal axis mari ordinary light which contains electric field vibrations perpendicular to the principal axis ani cheptaru aa vishayam kuda ok sari ikkada clear ga rastundam so ok sari ikkada clear ga rastunte manaku clarity vastundi so extraordinary light gurinchi maatladam extraordinary light so extraordinary light contains vibrations indiki e vibrations ivu maniki electric field vibrations parallel to principal axis mari ordinary light contains vibrations deeniki kuda vibrations untayi contains vibrations electric field vibrations perpendicular to principal axis contains vibrations perpendicular to principal axis okay so aa rakamga mana ordinary light rays ni extraordinary light rays ni cheppukodam jarugutundi అంటే దాని అర్థం ఏంటి పారలల్ టు అంటే దాని అర్థం సో వైబ్రేషన్స్ ఈ రకంగా ఉంటాయి సో ఈ రకంగా సో ఇలా ఉంటాయి అన్నమాట వైబ్రేషన్స్ అంటే ఇది మనకి గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా సో ఈ గ్రీన్ మ్యాట్ మీద మనకి ఎక్స్ట్రాడినరీ రే యొక్క వైబ్రేషన్స్ జరుగుతాయి ఈ గ్రీన్ మ్యాట్ మీద ఎక్స్ట్రాడినరీ రే యొక్క వైబ్రేషన్స్ మరి ఈ వుడెన్ పీస్ కనబడుతుంది కదా ఈ వుడెన్ పీస్ మీద ఆర్డినరీ లైట్ రే వైబ్రేషన్స్ ఓకే ఈ గ్రీన్ మ్యాట్ ఈ గ్రీన్ కలర్ దాని మీద ఆర్డినరీ రే సారీ ఎక్స్ట్రాడినరీ రే యొక్క వైబ్రేషన్స్ తీసుకుంటాం ఈ వుడెన్ పీస్ మీద మనం ఆర్డినరీ రే యొక్క వైబ్రేషన్స్ ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ వైబ్రేషన్స్ ఏ వైబ్రేషన్స్ మాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ కంపల్సరీగా అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేషన్స్ ఓకే సిన్స్ లైట్ ఇస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రే ఓకే సో ఈ రకంగా మనం డబుల్ రిఫ్రాక్షన్ ఫినామినన్ ని డబుల్ రిఫ్రాక్షన్ ఫినామినన్ అబ్జర్వ్ చేసాం ఇప్పుడు నికోల్ ప్రిజం గురించి చూడాలి సో నికోల్ ప్రిజం అనేది ఎందుకు వచ్చిందంటే నికోల్ అనేది సైంటిస్ట్ నేమ్ ఓకే సో నికోల్ ఇస్ నథింగ్ బట్ సైంటిస్ట్ నేమ్ సో ఆయన ప్రిజం ని డిస్కవర్ చేశారు ఎలా అంటే ఆ కాల్సైట్ క్రిస్టల్స్ నికోల్ ప్రిజం మనకు ఒక రకంగానే పనిచేస్తుంది కాకపోతే కాల్సైట్ క్రిస్టల్స్ మనకి ఓన్లీ పోలరైజర్ కింద మాత్రమే పనిచేస్తుంది కానీ నికోల్ ప్రిజం అలా కాదు ఎనలైజర్ కింద పోలరైజర్ కింద టూ వర్కింగ్ ఎట్ ఎ టైం చేసేది ఓకే అంటే 2 2 ఇది ఒక నికోల్ ప్రిజం ఈ చాక్ పీస్ ఒక నికోల్ ప్రిజం అయితే ఈ ప్రిజం మనకి అనలైజర్ ఈ ప్రిజం మనకి పోలరైజర్ ఆ రకంగా డిస్కస్ చేసుకుంటాం ఓకే అంటే ఒకే ప్రిజం రెండు పనులు కూడా చేయగలదు అనలైజర్ కింద పోలరైజర్ కింద అయితే ఆ ప్రిజం ని ఇన్వెంట్ చేసింది నికోల్ కాబట్టి నికోల్ ప్రిజం అని చెప్పుకుంటాం ఓకే కాకపోతే నికోల్ ప్రిజం ఏంటంటే ఆర్డినరీ లైట్ రేని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ చేస్తుంది అంటే క్రిటికల్ యాంగిల్ 90 డిగ్రీస్ యాంగిల్ వచ్చేటప్పటికి 99% టోటల్ గా సేమ్ మీడియం లో మళ్ళీ రిఫ్లెక్షన్ జరగడం స్టార్ట్ అవుతుంది కానీ ఎక్స్ట్రాడినరీ లైట్ అలాగే ఉంటుంది ఎక్స్ట్రాడినరీ లైట్ ఏమీ ఉండదు కానీ ఇది మాత్రం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ని ఉండ చేస్తుంది ఓకే అదేంటంటే డిస్కస్ చేద్దాం
సరే చూడండమ్మా ఇక్కడ నికోల్ ప్రిజం గురించి చెప్పాలి నికోల్ ప్రిజం కి క్యాల్సైట్ క్రిస్టల్ ఇంచుమించుగా ఒకే రకమే పనిచేస్తాయి కాకపోతే క్యాల్సైట్ క్రిస్టల్ ఓన్లీ అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేయడానికి మాత్రమే యూస్ అవుతుంది అలా కాకుండా నికోల్ ప్రిజం ఏంటంటే అది పోలరైజర్ కింద ఇటు ఎనలైజర్ కింద రెండు వర్క్స్ చేయగలం అన్నమాట నికోల్ ప్రిజం యూస్ అయితే నికోల్ ప్రిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ నికోల్ ఎలిమినేట్ చేశాడు నికోల్ అన్న సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు అన్నమాట నికోల్ ఎలిమినేట్ ఏం చేశాడు ఆర్డినరీ బీమ్ బై యూటిలైజింగ్ ద ఫినోమినన్ ఆఫ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎట్ థిన్ ఫిల్మ్ ఆఫ్ కెనడా వాల్స్ ఆఫ్ మెటీరియల్ సెపరేటింగ్ ద టూ పీసెస్ ఆఫ్ ద క్యాల్సైట్ అంటే క్యాల్సైట్ క్రిస్టల్ కి అడిషనల్ గా కెనడా వాల్స్ అనే మెటీరియల్ ని యాడ్ చేశాడు ఉన్న క్యాల్సైట్ క్రిస్టల్స్ కి కెనడా వాల్స్ అనే మెటీరియల్ ని యాడ్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ ని ఆర్డినరీ లైట్ రేస్ ని సెపరేట్ చేయగలం అయితే ఎక్స్ట్రాడినరీ లైట్ రే ఎటువంటి రిఫ్లెక్షన్ ని ఫ్లో అవ్వకుండా ఆర్డినరీ లైట్ రే మాత్రం ఈ కెనడా వాల్స్ మెటీరియల్ ఇక్కడ డార్కెన్ చేశాం కదా అది కెనడా వాల్స్ మెటీరియల్ ఆ కెనడా వాల్స్ మెటీరియల్ ని క్రాస్ చేసుకొని బయటికి రావాలి ఇంటర్నల్ గానే రిఫ్లెక్షన్ జరుగుతుంది తప్ప కెనడా వాల్స్ మెటీరియల్ ని దాటుకొని ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రేస్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట ఆల్రెడీ డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ లో ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ గురించి ఆర్డినరీ లైట్ రేస్ గురించి మాట్లాడుకున్నాం అయితే నికోల్ ప్రిజం ఏం చేస్తుంది మనకి ఓన్లీ ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ మాత్రమే మనకి బయటికి పంపించి ఆర్డినరీ లైట్ రేస్ ని మాత్రం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేలా చేస్తుంది అంటే సేమ్ మీడియం లో తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇలా అంటే సేమ్ మీడియం లో ఈ ఈ కెనడా వాల్స్ మెటీరియల్ కి తగిలి మళ్ళీ ఇలా రిఫ్లెక్షన్ జరిగిపోతుంది ఓకేనా అంటే తిరిగి మళ్ళీ సేమ్ మీడియం లోకే రిఫ్లెక్షన్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ వాడిన మెటీరియల్ ఉంది కదా దాన్ని కెనడా బాల్సం మెటీరియల్ అని అంటారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రిస్టలే కాకపోతే ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బెస్ట్ గా జరిగే క్రిస్టల్ అన్నమాట అందుకని ఆర్డినరీ లైట్ రేస్ మాత్రమే ఆ రకంగా ఫినోమినన్ ఒబే చేస్తాయి కానీ ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ వేటికి ఒబే చేయవు దాని పని చేసుకుంటా పోతే అది కెనడా బాల్సం మెటీరియల్ అయినా ఏ మెటీరియల్ అయినా సరే క్యాల్సైట్ క్రిస్టల్స్ అయినా కెనడా బాల్సం మెటీరియల్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ మెటీరియల్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ మామూలుగానే పాస్ అయిపోతాయి కానీ ఆర్డినరీ లైట్ రేస్ అలా కాకుండా ఎలిమినేట్ అయిపోయాయి అన్నమాట ఏ రకంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ని బేస్ చేసుకొని ఎలిమినేట్ అయిపోయాయి కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ లో నేను ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ ఇలా బయటకి ఇస్తాను అవునా క్యాల్సైట్ క్రిస్టల్ ఏం చేస్తుంది ఆర్డినరీ లైట్ రేస్ ని ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ ని బయటకి ఇచ్చేస్తుంది అంటే అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఓకే అదంతా బాగానే ఉంది ఎక్కడ డబుల్ రిఫ్రాక్షన్ మెథడ్ లో క్యాల్సైట్ క్రిస్టల్స్ లో కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరిగింది ఈ నికోల్ ప్రిజం లోనే జరిగింది ఒకసారి మళ్ళీ క్లియర్ గా వేరియేషన్ చెప్తున్నాను వినండమ్మా కెనడా బాల్సం ఒక నిమిషం యాక్చువల్లీ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ నికోల్ ప్రిజం లోనే జరుగుతుంది కానీ క్యాల్సైట్ క్రిస్టల్ ఏంటి ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ ఆర్డినరీ లైట్ రేస్ కింద స్ప్రెడ్ అవుతుంది అంతే అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగదు ఎక్కడ మనకి క్యాల్సైట్ క్రిస్టల్స్ లో కానీ ఈ నికోల్ ప్రిజం లో అలా కాదు నికోల్ ప్రిజం ఏంటంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆర్డినరీ లైట్ రేస్ ఎలిమినేట్ చేస్తాం ఎక్స్ట్రాడినరీ లైట్ రేస్ బయటకు వస్తాయి అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసినట్టయితే క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ అంటే ఇది ఒక మీకు పారలలోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ షేప్ లో ఉంది ఇది మీకు మొత్తం అంతా క్యాల్సైట్ క్రిస్టల్ దీన్ని ఏం చేయమంటున్నాడంటే ఇలా డయాగ్నల్ గా కట్ చేయమంటున్నాడు ఓకేనా ఆ డయాగ్నల్ గా కట్ చేసిన పీసెస్ ని క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ అబౌట్ 3 times అంటే దాని విడ్త్ అన్నమాట విడ్త్ గురించి మాట్లాడుతున్నాడు అబౌట్ 3 times యాజ్ లాంగ్ యాజ్ ఎ వైడ్ వైడ్ అంటే విడ్త్ గురించి మాట్లాడుతున్నాడు అంటే 3 times విడ్త్ ఉన్న మెటీరియల్ అంటే మీకు ఇక్కడ ఇదంతా మీకు సారీ క్యాల్సైట్ క్రిస్టల్ అనుకోండి దాని పైన మీరు కట్ చేసే విధంగా పెట్టాలి కాకపోతే దాని విడ్త్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట ఆ కటింగ్ పార్ట్ నే మీకు ఇక్కడ ఇలా గీతలు పెట్టి చూపించాం ఈ క్రాస్ మార్క్ గీతలు ఎందుకంటే డయాక్రమాటిక్ రిప్రజెంటేషన్ లో అలా రిప్రజెంట్ చేస్తాం ఈ మెటీరియల్ ఏంటంటే మనకి క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ అది ఎంత విడ్త్ ఉందన్నమాట 3 times విడ్త్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అంటే కొంచెం విడ్త్ ఇలా విడ్త్ గా ఉన్న మెటీరియల్ తీసుకోవాలి యాజ్ లాంగ్ యాజ్ ద బాడీ సెలెక్టెడ్ కట్ త్రూ అలాంగ్ ద ప్లేన్ పారలల్ టు ద లాంగ్ డయాగ్నల్ ఆఫ్ ద ఎండ్ ఫేసెస్ అంటే దాని అర్థం ఏంటి ఇవి డయాగ్నల్ ఎండ్ ఫేసెస్ డయాగ్నల్ గా ఎండ్ ఫేసెస్ పారలలోగ్రామ్ లా యొక్క డయాగ్నల్ ఎండ్ ఫేసెస్ లా డయాగ్నల్ గా ప్లేన్ కి పారలల్ గా ఉండాలి ప్లేన్ కి పారలల్ గా ఉండాలి కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి ప్లేన్ మొత్తం పారలల్ గా తీసుకోవాలి కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఎలా ఉంది పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఈ మధ్యలో వెళ్ళే యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఇలా ప్లేన్ పరంగా మొత్తం పరంగా చూసుకుంటే
మధ్యలో కన్సిడరేషన్ తీసుకుంటే ఇలా ఈ రకంగా కన్సిడరేషన్ తీసుకుంటే అది పర్పెండిక్యులర్ అలా కాకుండా ఇలా ప్లేన్ మొత్తం పరక తీసుకుంటే అది మనకి పారలల్ కానీ దీని విడ్త్ ఎలా ఉండాలి 3 టైమ్స్ ఎక్కువగా ఉండాలి క్యాల్సైటెడ్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ మధ్యలో కట్ చేయాలి ఇది ఒక డయాగ్నల్స్ డయాగ్నల్స్ కింద కట్ చేసుకోమని చెప్తుంది ఓకేనా సో ఆ డయాగ్నల్స్ కట్ కింద చెప్పారు కదా ఎండ్ ఆఫ్ ది ఫేసెస్ అని చెప్పు కట్ ఫేసెస్ ఆర్ సిమెంటెడ్ టుగెదర్ విత్ ఎ కెనడా బాల్సమ్ కెనడా బాల్సమ్ మెటీరియల్ తో సిమెంట్ చేయబడతారు అంటే కట్ చేసిన పీస్ ని అతికించడానికి అటు ఇటు కూడా ఏం చేస్ చేయమంటారు కెనడా బాల్సమ్ మెటీరియల్ తో సిమెంట్ చేయమంటారు ఓకే క్యాల్సైటెడ్ రాంబో హెడ్రాలిక్ చాక్ పీస్ ఈ చాక్ పీస్ చిన్న చాక్ పీస్ ఏమవుతుంది మనకి కెనడా బాల్సమ్ మెటీరియల్ సో ఈ రకంగా అటాచ్ చేయమంటారు అన్నమాట దీనికేమో విత్ 3 టైమ్స్ విత్ ఉండాలి కొంచెం విత్ ఉన్నది తీసుకోవాలి 3 టైమ్స్ విత్ అంటే జనరల్లీ 1 మీటర్ తీసుకున్నాం అనుకో 1 మీటర్ విత్ కాకుండా 3 మీటర్స్ విత్ తీసుకోమంట 1 మీటర్ విత్ కాకుండా 3 మీటర్స్ విత్ అది కూడా ఇలా డయాగ్నల్ గా పెట్టమంటాడు అన్నమాట ఇలా ఓకే సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ పరంగా చూస్తే పర్పెండిక్యులర్ మొత్తం ప్లేన్ పరంగా చూస్తే అది పారలల్ కాకపోతే ఏ రకంగా ప్లేస్ చేయమంటాడు ఎండ్స్ డయాగ్నల్ ఎండ్స్ లో ప్లేస్ చేయమంటాడు ఏదది క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మరి దానికి సపోర్ట్ గా ఎవరు పెట్టమంటాడు కెనడా బాల్సమ్ సపోర్ట్ గా కెనడా బాల్సమ్ పెట్టమంటాడు డయాగ్నల్ ఫేసెస్ లో ఎవరు ప్లేస్ చేయమంటాడు క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ అదవేనమ్మా సో ఇక్కడ డయాగ్నల్ ఫేసెస్ లో క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ సపోర్ట్ గా కెనడా బాల్సమ్ ఆ కెనడా బాల్సమ్ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఏంటిది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరెవరికి మధ్యలో ఉండాలి ఆర్డినరీ రే కి ఎక్స్ట్రా ఆర్డినరీ రే కి మధ్యలో ఉండాలి ఆర్డినరీ రే కి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇది 1.6 అనుకుంటామా ఇది 1.4 అలా ఉండాలి సో వీటి మధ్యలో 1.5 ఉండాలి 1.6 1.5 1.4 ఆ రకంగా తీసుకోవాలి ఏంటవి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి రెక్టాంగులర్ సర్ఫేస్ తీసుకుంటాం ఆ రెక్టాంగులర్ క్యాల్సైట్ క్రిస్టల్ లో నికోల్ ప్రిజం తయారు చేయాలంటే క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ 1 మీటర్ కాకుండా 3 మీటర్స్ తీసుకొని డయాగ్నల్ గా పెట్టాలి డయాగ్నల్ గా పెట్టాలి అది ఎలా ఉండాలంట ప్రిన్సిపల్ యాక్సిస్ కి అయితే పర్పెండిక్యులర్ గా ఉండాలి ప్లేన్ పరంగా మొత్తం పరంగా చూసుకుంటే పారలల్ గా ఉండాలి ఆ దానికి ఎవరిని అటాచ్ చేయమంటాడు సిమెంటెడ్ చేయమంటాడు ఎవరిని సిమెంట్ చేయమంటాడు కెనడా బాల్సమ్ మెటీరియల్ సపోర్ట్ గా చేయమంటారు అన్నమాట ఓకే మీకు డౌట్ రావచ్చు క్యాల్సైట్ క్రిస్టల్ కి నికోల్ ప్రిజం కి తేడా ఏంటి ఇందాకే చెప్పారు క్యాల్సైట్ క్రిస్టల్స్ అయితే ఆర్డినరీ రేస్ ఎక్స్ట్రా ఆర్డినరీ రేస్ బయటకు వస్తాయి కానీ నికోల్ ప్రిజం అయితే ఏం చేస్తుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆర్డినరీ రే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్స్ట్రా ఆర్డినరీ రే మాత్రమే బయటకు వస్తుంది అర్థమైందా ఎక్స్ట్రా ఆర్డినరీ రేస్ మాత్రమే బయటకు రిలీజ్ చేస్తాయి ఆర్డినరీ రేస్ ఏమైపోతుంది మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఈ రకంగా క్రాస్ అయిపోతుంది సేమ్ మీడియం లోకి వచ్చేస్తాయి ఓకే అది నికోల్ ప్రిజం కి క్యాల్సైట్ క్రిస్టల్ కి మధ్యలో డిఫరెన్స్ అంతే ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ అని వర్కింగ్ అంటే ఏం లేదు నేను ఎంతో చెప్పింది ఒక పర్టికులర్ యాంగిల్ సెట్ చేసుకోవడం ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గర ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రే బయటికి రిలీజ్ అయిపోద్ది ఆర్డినరీ లైట్ రే ఏమవుతుంది మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఓకే ఆ రకంగా వర్కింగ్ మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది అర్థమైనా కెనడా బాల్సమ్ మెటీరియల్ సిమెంట్ సపోర్టింగ్ గా సిమెంట్ చేస్తాం అట్ ద సేమ్ టైం క్యాల్సైట్ రాంబో హెడ్రాన్ మెటీరియల్ ని కట్ చేసి డయాగ్నల్ గా ఫేస్ చేస్తాం ప్లేసెస్ అంతే డిఫరెన్స్ ఓకే అదంతా కన్స్ట్రక్షన్ నెక్స్ట్ వర్కింగ్ చూద్దాం సో ఇందాక డయాగ్రామ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయమే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఇంకా వర్కింగ్ లో పీక్యూ అనే లైట్ రే ని ఏఏ ఫేస్ మీద ఇన్సిడెంట్ చేయమంటారు అలా ఇన్సిడెంట్ చేస్తే అది ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రేస్ కింద ఆర్డినరీ లైట్ రేస్ కింద స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఏంటి మనకి ఇక్కడ ఇలా తీసుకున్నాం కదా సో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అవునా సో పీక్యూ అనే లైట్ రే ని ఇలా ఇన్సిడెంట్ చేయండి పీక్యూ అనే లైట్ రే ని ఇన్సిడెంట్ చేస్తే ఇది ఫేస్ ఏఈ సో ఫేస్ ఏఈ మీద ఇన్సిడెంట్ చేయడం జరిగింది ఇది రెండు రకాల కింద స్ప్రెడ్ అయిపోతుందంట ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రే రెండోది మనకి ఆర్డినరీ లైట్ రే ఇక్కడ ఆర్డినరీ లైట్ రే ఉంది అయితే ఈ ఆర్డినరీ లైట్ రే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఆర్డినరీ లైట్ రే వార్మ్ ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రే ఈ దీనికి వచ్చేసి ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రే ని ఈ రకంగా చూపించాం ఆర్డినరీ లైట్ రేస్ ని ఏం చూపించాం డాట్స్ చూపించాం ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రేస్ ని యారోస్ తో చూపించాం ఆర్డినరీ లైట్ రేస్ ని డాట్స్ తో చూపించాం ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కెనడా బాల్సమ్ యాక్ట్స్ యాజ్ ఎ రేరర్ మీడియం ఫర్ ఆర్డినరీ లైట్ రే ఆర్డినరీ లైట్ రే కి కెనడా బాల్సమ్ రేరర్ మెటీరియల్ కింద పనిచేస్తుందంట కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ లైట్ రేస్ కి మాత్రం డెన్సర్ మీడియం కింద పనిచేస్తుందంట ఎప్పుడైనా సరే క్వశ్చన్ గుర్తు పెట్టుకోండి రేరర్ మీడియం అయితే అక్కడ మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది
rarer aithe reflection anu extra ade denser aithe manaki refraction rarer aithe malli tirigi anaku vachestundi ade denser anko light ray pass ayyedi bend avutund anamata bending is nothing but refraction kada malli tirigi manaku vachada reflection koncha bend ayyadada refraction anadi telusina vishayam anduko canada balsam manaki ordinary ki emo rarer medium kinda extraordinary ki emo denser medium kinda varukodadu andukosam kendu chudu ordinary light ray completely get reflected so ordinary light ray em ayyadu manaki reflection jarigipoyindi ila ordinary light ray em ayyadu manaki ఈ కెనడా బాల్స్ మెటీరియల్ కదా సో ఇక్కడికి ఇలా వచ్చి దానికి రిఫ్లెక్షన్ జరిగింది కానీ ఇది ఏంటంటే ఆర్డినరీ లైట్ సో ఈ రిఫ్రాక్షన్ జరిగి ఏమైపోయింది ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ అవుతుంది ఓకే కింద చూడండి ఓ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ క్యాల్సైట్ కెనడా బాల్స్ సర్ఫేస్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు నికోల్ ప్రిజం ట్రాన్స్మిట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ సో నికోల్ ప్రిజం ఇదంతా నికోల్ ప్రిజం కదా మనకి బయటికి ఎవరిని ట్రాన్స్మిట్ చేస్తుంది ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ ప్రిజం ట్రాన్స్మిట్ చేస్తుంది ఇలా సో ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ కి ప్రిన్సిపల్ యాక్సిస్ కి పారలల్ గా ఉంటాయి వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి పారలల్ గా ఉంటాయి వైబ్రేషన్స్ సో లాస్ట్ ఇందాకే కదా జస్ట్ డిస్కస్ చేసాం సో ఈ గ్రీన్ కలర్ పార్ట్ మీకు పారలల్ వైబ్రేషన్స్ ఈ వుడెన్ పీస్ మనకి పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ చెప్పుకోండి మధ్యలోని ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే గ్రీన్ కలర్ యాక్సిస్ లో గ్రీన్ కలర్ మెటీరియల్ సో ఇది వైట్ అయిపోయింది ఈ గ్రీన్ కలర్ మెటీరియల్ లో వైబ్రేషన్స్ జరిగితే అది పారలల్ వైబ్రేషన్స్ ఈ వుడెన్ పీస్ లో వైబ్రేషన్స్ జరిగితే మనకి అది పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ డాట్ పారలల్ వైబ్రేషన్స్ ఓకే ఆ రకంగా నికోల్ ప్రిజం ట్రాన్స్మిట్ చేస్తుంది ఆర్డినరీ సారీ అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఓకే సో ఈ రకంగా మనకు ఏ రకంగా యూస్ అవుతుంది పోలరైజర్ కింద యూస్ అవుతుంది మరి ఈ అనలైజర్ కింద ఏ రకంగా యూస్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం సో మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేసుకున్నట్లయితే క్యాల్సైట్ క్రిస్టల్స్ రెండు కింద స్ప్లిట్ చేస్తాయి ఎలాగా ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్డినరీ అదే నికోల్ ప్రిజం అయితే స్ప్లిటింగ్ కాకుండా ఆర్డినరీ లైట్ రేస్ ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ రేస్ మాత్రమే బయటికి రిలీజ్ చేస్తుంది దాని కోసం మధ్యలో ఏమని యూస్ చేసుకుంటాం క్యాల్సైట్ రాగో హైడ్రాట్ మెటీరియల్ సిమెంట్ చేసం సపోర్ట్ ఎవరు వాళ్ళు కెనడా బాల్సం మెటీరియల్స్ తో సపోర్ట్ చేసం ఈ రకంగా మనం నికోల్ ప్రిజం ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది మనకి ఎనలైజర్ కింద పోలరైజర్ కింద ఎలా వర్క్ అవుట్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం